తూర్పుగోదావరి జిల్లా గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఎంఆర్పీఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 18 నుండి 22 వరకు జరుగు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని ఎంఆర్పీఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ప్రెసిడెంట్ పి పండు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ జి అనిల్, బి శ్రీను, పి అనిల్, జె విజయ్, బి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నేను రాజమండ్రి జిల్లా ఎంఆర్పీఎస్ ఉప అధ్యక్షుడిగా మానిశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పనిచేస్తా ఉన్నాను. మరి అన్నగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెలలో జరుగుతున్నటువంటి 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పార్లమెంటు చట్టసభలో మరి ఎస్సీలకు న్యాయం చేసే విధంగా చట్టబద్ధత కల్పిస్తారని, మాదిగ ఉపకులాలకు మరి ఈ యొక్క వర్గీకరణ చేయడం వల్ల ఎంతో న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి అన్నగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఎంతో సమిష్టిగా కృషి చేసి మాదిగల మహా విశ్వరూపాన్ని మొత్తం అంతా కూడా ఇచ్చినటువంటి కార్యాచరణలో భాగంగా కలెక్టరేట్ వద్ద, అదేవిధంగా నియోజకవర్గాల వద్ద, అదేవిధంగా మండలంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టెంట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిలే నిరాహారదీక్షలో ప్రతిరోజు కూడా 8వ తారీఖు నుంచి ఈ నెల 22 వరకు మరి యొక్క దేశాలను కొనసాగించడం జరుగుతుంది. మా ప్రధానంగా మరి ఈరోజు గోకవరం మండలంలోని గోకవరం మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పెరువెల పండు మాదిగ అధ్యక్షతన మరి తహసీల్దారి కార్యాలయం వద్ద ఈ రిలే నిరాహారదీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా ఈ మండలం ఉండబడే అన్ని గ్రామాల నుంచి కూడా రావడం జరిగింది. ఇది అంతేవిధంగా విస్తృత స్థాయిలో మరి మాదిల యొక్క మరి ఉనికిని మీరు చాటినట్లయితే మేము ఖచ్చితంగా మరి రానున్న ఎలక్షన్లో మీకు మంచి భవిష్యత్తు చూపిస్తాం. లేదంటే కనుక మాదిగల యొక్క తడాక ఏంటో బీజేపీ ప్రభుత్వానికి చూపిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని ఇంప్రూవ్ వరకు కూడా ఎటువంటి ఈ యొక్క వర్గీకరణపై కనీసం జాప్యం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయానికి ఖచ్చితంగా ఈ చట్టసభల్లో మరి మీ అందరూ కూడా ఏక ఆలోచన కలిగి మరి వర్గీకరణ చట్టబద్ధత కల్పించే విధంగా మీరు అడుగులు వేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేదంటే కనుక ఖచ్చితంగా మాదిగల యొక్క సత్తా ఏమిటో మీకు చూపిస్తాం, ఆల్రెడీ చూపించాం, ఇప్పుడు మరలా చూపించే పరిస్థితి మీరు కొని తెచ్చుకోవద్దని చెప్పి ఈ యొక్క నేను రిలే నిరాహార దీక్షల ద్వారా మీకు మా యొక్క నిరసన తెలియచేయడం జరుగుతుంది. జై మాదిగ, జై మానకృష్ణ మాదిగ. గోకవరం మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆర్టికల్ 3(2) ప్రకారం క్లాజ్ 3 యాడ్ చేయడం వల్ల రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించే విధంగా భారతీయ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా, పార్లమెంట్ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా